కరెంట్ విద్యుత్ ద్వారా ఇది రాష్ట్రాలకు వదిలిపెట్టడం ద్వారా విద్యుత్ ద్వారా సంపాదించుకుంటున్నారు. ఇది ఒక నిలువు దోపిడీ అన్నమాట. అది అంటే డిస్కమ్ల నుంచి వస్తున్న భారం లేదంటే పవర్ క్రైసిస్ ని అధిగమించడంలో ఎవరొచ్చినా సరే ఫెయిల్ అవుతున్నారు. అందుకే ఈ ఛార్జీల బాధడు పెంపు అని అనుకోవచ్చా? ఫెయిల్ అయితే కనుక నేను ఒప్పుకుంటానండి. మనం ఎందుకంటే ఒక విధానాన్ని తీసుకున్నప్పుడు సక్సెస్లో ఉంటాయి ఫెయిల్ ఉంటాయి అనేది. ఇక్కడ ఫెయిల్గా జరుగుతున్నటువంటిది దోచుకోవాలన్న ప్రయత్నం. కరెంటు ఉత్పత్తి చేయని కంపెనీకి డబ్బులు ఎందుకు ఇవ్వాలంటున్నా నేను? అదే కదా. లేదా వాడు ఉత్పత్తి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? తక్కువ రేటుకు వస్తుంటే ఇస్తానన్నోడి దగ్గర వదిలేసి ఇవ్వనోడి దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నావు? కాబట్టి ఇదేంటంటే ఇది సరిగ్గా చెప్పాలంటే ఒక పచ్చి కుంభకోణం. కాబట్టి ఎవడు అధికారంలో ఉన్నా ఆ కుంభకోణం కొనసాగిస్తూనే ఉంటాడు. అదే స్పెషల్ అన్నమాట. ప్రజలు భరించాల్సిందే, ఇంకా దీన్ని ఎవరు తప్పించలేరు. రైట్. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఒక రకంగా దీపం పథకం అన్నారు ముందు, తర్వాత ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఎవరికన్నా సరే ఇస్తామనేది ప్రకటించారు నిన్న, ఇస్తున్నామని ఆల్రెడీ మొదలు పెట్టేశారు కూడా. ఎంతవరకు హామీ నిలబెట్టుకున్నారు అని అనుకోవాలి? ఇది ఈ పథకం సక్సెస్ అయినట్టేనా? చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతున్నట్టుంది ఇప్పుడు గవర్నమెంట్.